కర్నూలు జిల్లా నంద్యాల నందికొట్కూరులో మా బడి మాకు కావాలి అంటూ ఆందోళనకు దిగారు కోట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు. పాఠశాల విలీనం చేయడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు తల్లిదండ్రులు. సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీ కూడా నిర్వహించారు. ఎంఆర్ఓ కార్యాలయం ముందు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. 2 కిలోమీటర్లలో ఉన్న హైస్కూల్లో విలీనం చేయడంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంత దూరం నడిచిపోవాలంటే 3వ తరగతి పిల్లలు ఆడ వల్ల గుంత ఉంది, ఆడుకుంటూ ఆడుకుంటూ తెలియని పిల్లలు ఇంత ఈనుంటే 3 పాదాల దూరం పోయి నడిచిపోయి ఎప్పుడు రావాలా పిల్లలు, ఏం చదువుకున్నారా దగ్గర ఉండే చిన్న పిల్లలకు చెప్పి వాళ్ళకు నోచినట్టు చేస్తే ఎట్లా ఈ చిన్నపిల్లలను అర్థం చేసుకొని చెప్పాలి కదా వాళ్ళు. వాడంత దూరం పోయి రావాలంటే మధ్యన వాగుంది, వానకు వంగడకు బుడదకు ఇన్ని ముక్కులు మోసుకొని పోయి రావద్దు, ఎప్పుడు రావాలా పిల్లోడు? పెద్ద పిల్లలు అయితే పోయేస్తారు, ఒకవేళ 7-8 అంటే పోయి వస్తారు. 5వ తరగతి ఇప్పుడు 4 అయిపోయి 5కి వస్తున్నాడు, ఎప్పుడు రావాలా పిల్లగాడు? ఇంతనే ఉన్నాడు. చేశారు ఇంజనీర్లు వచ్చి పాపం వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు.